భగవంతుని పెట్టినావు, నూనె పోసినావు, ఉల్లిగడ్డ వేస్తున్నావు, అంతేనా? మళ్ళా కూరకి ఇప్పుడు ఇది కూరదా, మటనా? 10 కిలోల మటన్ కంటే ఎన్ని కిలోలు పోయాలి నూనె? కేజీ నూనె పోయాలంట. ఉప్పు వేయాలంట. ఇలా కలుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఎంత తగినంతనా? ఇప్పుడు ఇలా కలపాలి. ఇప్పుడు పసుపు వేయాలంట. పసుపు తగినంత. ఇప్పుడు ఇలా కలపాలి. పచ్చిమిర్చి వేయాలి. మళ్ళా మటన్ వేయాలి. ఎన్ని కిలోల మటన్ అక్క అది? 10 కేజీ మటన్ వేస్తుంది మా అక్క. ఇట్లా కలపాలి అక్క. మటన్ వేసి ఇలా కలపాలి. ఇలా 10 మినిట్స్ అయినాక ఇలా అవుతుంది. పైకి వస్తే వాటర్ వచ్చినాక కలుపుకోవాలి. అడుగంట నీయకుండా కొంచెం నీరు పోసుకున్న తర్వాత అడుగంట నీయకుండా దీన్ని మూత పెట్టేసి, మూత పెట్టేసినాక దీన్ని ఉడకనియాలి. ఉడికేదాకా ఇట్లా పెట్టాలంట. ఎంతసేపు అవుతుంది దాకా? ఇంకా ఏసారి ఇంకుతుందా? ముక్కు పీస్ ఉడుకుతుందంట. ఇట్లా పైకి రావాలంట పీసులు, బొక్కలు ఇట్లా చేరాలంట. బొక్కలు కొంచెం కారం వేయాలి. తగినంత కారం వేయాలంట. తగినంత ఉప్పు. ఇప్పుడు ఇలా కలపాలి. ఉడికినాక జర కలపాలి. ఇలా మంచిగా కలపాలి. ఇలా కొన్ని నీరు పోసుకోవాలి. ఇలా మళ్ళా మూత పెట్టాలంట. కొబ్బరి గసాలు వేసింది ఇప్పుడు మా అక్క. కొబ్బరి గసాలు వేసి కలపాలంట. ఇట్లా కొబ్బరి గసాలు వేసి అట్లా కలపాలంట. మళ్ళీ ఒకసారి కొంచెం ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి తగినంత. మళ్ళీ కొన్ని నీరు పోసుకోవాలి. మళ్ళీ నీరు పోసుకోవాలి. నీరు పోసుకున్నాక మంట పెంచాలి. మళ్ళా కలపాలి. మళ్ళా టమాట వేసినాక ఏం చేయాలి? ఎంత కాదు పుదీనా? పుదీన వేసినాక కాజు పేస్ట్ వేయాలంట. ఇట్లా మొత్తం కలపాలి. మిక్సీ చేసి గ్రైండ్ చేసి కాజు పేస్ట్ వేయాలంట. తర్వాత ధనియాల పొడి వేయాలి. ఎంత తగినంత? మళ్ళీ కలపాలి. గరం మసాలా పొడి అంట గ్రైండ్ చేసుకొని వేస్తున్నారు మిక్సీలో. ఇప్పుడు కొత్తిమీర వేయాలి. లాస్ట్ ఫైనల్ టచ్చా? మటన్ కర్రీ అయిపోయింది ఇక, ఫైనల్ అయిపోయింది.